శ్రీమతే రామానుజాయ నమః శ్రీ వెంకట గురుభ్యో నమః శ్రీ శ్రీనివాస్ శ్రీ కృష్ణదాస్ శ్రీ విష్ణుదాస గురుభ్యో నమః వ్యాసవ్యాసజనారదాదిమునిభిః సంసేవ్యతంఘ్రిద్వయం ద్రౌపద్యై పటదాయకం ద్విజకులోద్భూతాయ సంపత్ప్రదం కుబ్జాయ వనసౌకుమార్య నవలావణ్యాది సౌందర్యదం సత్రాజిత్తనయా మనోబ్జమధుపం వందేయశోదాసుతం. ప్రియ భాగవతులారా, భగవద్బంధులారా, ఉషా పరిణయములో తన యొక్క వలపు తెలిపి తన కోరిక తీర్చవలసినది అని అనిరుద్ధుణ్ణి బ్రతిమాలుతూ ఉండగా ఉషతో ఆయన కొంతసేపు బెట్టు చేస్తూ తిరస్కరించినటువంటి రీతిలో అన్న కీర్తన ముఖారి రాగము ఆదితాళము. రానుపో వేసానా రకాసి రాకోన రానుపో వేసానా రకాసి రాకోన రానుపో వేసానా మానవేంద్ర సోనులకు దానవ మంద యానలకు మానవేంద్ర సోనులకు దాన మంద యానల్ దానవ మంద యానలకు నేనాడైనా చుట్టరికమున్నట్లు విన్నావటే రానుపో వేసానా తల్లిదండ్రుల వీడి ఎల్లాను దిగనాడి తల్లిదండ్రుల వీడి ఎల్లా బంధువుల బాసింతీరో నేను డాసి రానుపో వేసానా తల్లిదండ్రుల వీడి చెలికాండ్ర దిగనాడి ఎల్లా బంధువుల వీడి ఇంతీరో నేను డాసి రానుపో 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 వేసానా రకసి రాకోన రానుపో వేసానా. వెంకటదాసాత్రాత శంకుదారి మాతాత వెంకటదాసాత్రాత శంకుదారి మాతాత పంకజాక్షి ఇట్టి పని విన్న మెచ్చునటే రానుపో వేసానా రకసి రాకూన రానుపో వేసానా. ఆ తరువాత కొంతసేపు బెట్టు చేసినప్పటికీ ఆమె యొక్క సౌందర్యమునకు ఆమె ప్రేమకు కాదనలేక ఆమెతో క్రీడించుతూ ఉన్నటువంటి అనిరుద్ధుడు ఆమెతో కలిసి ఉద్యానవన విహారము చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యానవన శోభ ఎలా ఉన్నది? సావేరి రాగము త్రిస్రజాతి. ఈవన శృంగారము ప్రాణేశ్వర వీక్షింపుము ఈవన శృంగారము ప్రాణేశ్వర వీక్షింపుము మావులు బల్లిదపు రావులు నేరేండ్ల క్రోవులు సంపంగి తావులు చెంగల్వ బావులు విరజాజి తీవీయలు సాలగల ఈవన శృంగారము ప్రాణేశ్వర వీక్షింపుము సారధర పిబ్బల మయూరములు వనపనస జంభీరములు నింబఖర్జూరములు సద్వీశ సమీరములు లుకుచ ఫలపూరములు భూరి కర్మారములు మంజుకు కర వీరములు శీతల సమీరములు ఎప్పుడును గల జీవన శృంగారము ప్రాణేశ్వర వీక్షింపుము కాకములు కోకిల నేకములు కుక్కుట స్తోకములు కలరవు లోకములు భూరి సుఖ కోకములు వరమాన సౌసవోక సమ్ములు గల ఈవన శృంగారం ప్రాణేశ్వర వీక్షింపుము సాలి వెంకటదేశం వెంకటదాసు నేలు కరుణ హరికరుణమ్మన జాలు భూదార సర్దూలములు సింహ సరజాలములు మర్కట సుగాలములు కాసర బిడాలములు పరువులిడు జొల్లేళ్ళు తోడేళ్ళు కొందేళ్ళు కోనేళ్ళు గల ఈవన శృంగారము ప్రాణేశ్వర వీక్షింపుము. ఆ రీతిలో వారు విహరించుతూ ఉండగా భటులు పోయి అంతఃపురములో జరిగేటటువంటి వృత్తాంతమును బాణునకు తెలియపరచగా మండిపడినటువంటి వాడై బాణాసురుడు అంటూ ఉన్నాడట. ఇది పరిచారకులతో భటులతో మోహనరాగము త్రిపుర త్రిపుట తాళము.
వింటిరా భటులారా ఈ విస్మయమెన్నడైన వింటిరా భటులారా మింట మంటన్ గలిగి బలు కంటకులను మునుగెల్చిన నా ఇంటన్ దొంటది మానిసి వాల్గంటి నంటి భోగించడు కథ వింటిద భటులారా చేడంగూడియున్న నవ్విటగాడెంతటి వాడైనంగా పాడక యోడక మోమైనన్ జోడక తునుమాడు దొరమున వింటిదా భటులారా ఈ విస్మయమెన్నడైన వింటిద భటులారా ధర వెంకటదాసవరదుడగు హరి అయినన్ భయమొందక సంగరమునరింపుడు మీకది దుర్భరమైనన్ నాతో దిల్పుడు వింటిద భటులారా ఈ విస్మయము. ఆ ప్రకారంగా ఆ భటులను అనిరుద్ధుడు చీల్చి చెండాడగా బాణాసురుడే పోయి ఆయన బంధించి ఖైదు చేయగా బాధపడుతూ ఉండేటటువంటి ఉషను చూసి అనిరుద్ధుడు ఓదార్పుగా అంటూ ఉన్నాడు నాటరాగము ఆదితాళము. భామా చింతయేల సుగుణాల వాల భామా చింతయేల క్షేమంకరుడై మనల నిపుడు రక్షింపంగలవాడున్నవాడు భామా చింతయేల మించి విరించి సృష్టించి సృష్టి జయించి యజండములంచి బొజ్జలో నుంచి కరుణ రక్షించి దుష్టుల వధించి భక్తులను గాంచి సుఖం బులదవించు కృష్ణుండరుదించి ప్రోచు భామా చింతయేల. వెంకటదాసుని శంకలూడ్చి మీ నంక జనకుడి సంకటమెరిగిన తలంక వచ్చి నిరంకుశుడై బాణాదుల అనిలోబొంక మడచి నిన్ను నన్ను కొని ఆటంకములే కరుగును సపురికి భామా చింతయేలా. ఆ ప్రకారంగా ఆమెను ఓదార్చినటువంటి పరిస్థితిలో ఆ నారదుడు పోయి ద్వారకానగరములో జరిగినటువంటి వృత్తాంతమునంతా కూడా శ్రీకృష్ణాదులకు తెలియపరచగా ఆ బాణాసురుని మీదకి యుద్ధానికి పోవటానికై బయలుదేరినటువంటి శ్రీకృష్ణస్వామి ఆ గరుడుణ్ణి పిలిచి ఆయనతో చెబుతూ ఉన్నారట, హిందుస్థాని తోడి ఆదితాళము. పనిగల్గెను పక్షి రాజా నేడు పనిగల్గెను పక్షి రాజా అనిరుద్ధుడేమైనో ఒక కొన్ని నాళ్ల నుండి కనలేక బంధువులు చింత వార్ధి మునిగీవా పోవుచున్నంత దేవమునివరియుడిప్పుడు నా చెంత తెలిపిసని నా వృత్తాంతమంతా పనిగల్గెను పక్షి రాజా నేడు పనిగల్గెను పక్షి రాజా బలినందనుండైన బాణామర రాతి ప్రాద్యుమ్ని చరసాల నుంచి తన్ను గెలుచువారను లేదని గర్వించి బాలు నలయింపు చుండెను గద్దించి మనము చలము మీద నచ్చడికే తెంచి వలరాజాసుగాంచి బలుమోదముందించి విలసజ్జయమును మించి వెంకటాఖ్యునలరించు పనిగల్గెను పక్షి రాజా నేడు పనిగల్గెను పక్షి రాజా. ఆ ప్రకారంగా బలరామునితో సైన్య సమేతంగా గరుడ వాహనారూఢుడై స్వామిజీ గగన మార్గమునందు వెళ్తూ ఉండగా దేవతలందరూ కూడా ఆయన్ని స్తుతి చేస్తూ ఉన్నారు. ఏ రీతిలో అంటే జయసింధురాగము త్రిస్రజాతి. ఇందిరావర సుందర కారానంద కుమారా ఓ ఇందిరావర సుందర కారానంద కుమారా వందనమిది గోరా మందరనగ ధీర వారాసి గంభీరా వందనమిది గోరా మందరనగ ధీర వారాసి గంభీరా ఆపన్ని వారా గోపికా జారా తాపస మందారా ఆపన్ని వారా గోపికా జారా తాపస మందారా ఓ ఇందిరావర సుందరకార నందకుమార రూపజితమార పాప సంహార కాపురుష గుణధీర క్షీరోదశయన నీరేజనయన తారేశ నిభవదన ఓ ఇందిరవర సుందరకార నందకుమార మారారి నవన దారస్స కథన ఘోర దానవ శమన వెంకటదాస విష్కృత విలాస విశ్వమోహిత రాస వెంకటదాస విష్కృత విలాస
వాస విశ్వమోహిత రాస నెంగు హృద్వాస నవ కనకవాస నలన బంధుద్వాస ఓ ఇందిరవర సుందరాకార నంద కుమార ఓ ఇందిరవర సుందరాకార నంద కుమార ఆ ప్రకారంతో ఆ సేనలతో పోయి ఆ బాణుని యొక్క పరివారమును అందరినీ కూడా ఆ స్వామి జయించినటువంటి వాడై చివరికి ఆ బాణాసురుణ్ణి పట్టుకున్నారట. ముక్తాంబరి రాగము జుల్వతాళము నిలు నిలు బాణాసురా నిన్నిక విడబోనురా నిలు నిలు బాణాసురా నిన్నిక విడబోనురా కలిమికి బలిమికి నా తోడ తొలదు గడు ఆరు లేరని పలుగాకి ఎన్నెన్న పర్యాయములు పలికినావని వింటి నీదు మాటలు కలిమికి బలిమికి నాతో తొలది గెడువారు లేరని పలుగాకి ఎన్నెన్నో పర్యాయములు పలికినావని వింటి నీదు మాటలు వాకిటినే పురారి కావలి వాడయ్యున్నాడని తాకు టీకుల తోడనున్న నిన్ను ఏకరణి సుద్ధుడో తెరువు కన్ను నిరు నిరు బాణాసురా నిన్నిక విడబోనురా ధర వెంకటదాసుని వరదుడనవు నా పౌత్రుని ధర వెంకటదాసుని వరదుడనవు నా పౌత్రుని సరిదెప్పి నీవు చెరసాలలోన బిరుదువై ఉంచి ఉన్నావుగాన సరిదెప్పి నీవు చెరసాలలోన బిరుదువై ఉంచి ఉన్నావుగాన నిలు నిలు బాణాసురా నిన్నిక విడబోనురా. ఆ ప్రకారంగా పట్టుకొని ఆ బాణుని యొక్క 996 వెయ్యి చేతులలో అన్నీ నరుకగా ఆ రెండు మాత్రము ఉంచవలసినదిగా ఆ శంకరుడు వచ్చి స్వామిని ప్రార్థించితే ఆ వదిలిపెట్టాడు. ఎందువలన అంటే ఆ ప్రహ్లాదుని యొక్క మనుమని కుమారుడు గనక తన భక్తుడు గనక ఆయన వదిలేశాడట. ఆ కన్నడ రాగము ఆదితాళము చాలింపు మీ కేశవ కోపం బింక చాలింపు మీ కేశవ ఆలింపు నా మాట పాలింపు బాణునెద లాలింపు పుత్రుని గదిలింపు మోనమోన మోదమోన చాలింపు మీ కేశవ కోపం బింక చాలింపు మీ కేశవ అప్పా నా కైకరణ రసముప్పు తెల్ల దృప్పులు వెంటక చాలి భూమి కేశవ పాలసుడైనట్టి వీని నీలని నీలీల దండనము నచ్చి మేలు చేసిన అవుగాని కేలుగవ వంపుమయ్య సాలింపు మీ కేశవ నీ సేవాగ్రాసము చేసుకునుమవ్వ వెంకటదాసు రక్షించు రీతిని సోగుమన్ని నిన్ను గాచి సాలింపు మీ కేశవ కోపం బింక సాలింపు మీ కేశవ. ఆ ప్రకారంగా ఆ బాణుణ్ణి జయించి తన యొక్క మనుమడైనటువంటి అనిరుద్ధుణ్ణి ఉషాకన్యను కూడా తీసుకొని ద్వారకకు వచ్చి వారిద్దరికీ వివాహం చేసి సుభిక్షముగా సంతోషముగా ఉన్నారు సుమా. ఫలశ్రుతి తోహర ఈ కథ విన్నను వ్రాసిన దమి పఠించిన వారలకెళ్ళన్ చేకురు సర్వ సౌఖ్యంబులు శ్రీకృష్ణుని దయవలనన్ ఈ కథ విన్నను వ్రాసిన దమి పఠించిన వారలకెళ్ళన్ చేకూరు సర్వ సౌఖ్యంబులును శ్రీకృష్ణుని దయవలనన్ సర్వం శ్రీరామార్పణం స్వస్తి.